ఓకే, గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు మనం నిన్న టాపిక్ వచ్చేసి బ్యాటరీస్ టైప్స్ గురించి చెప్పుకున్నాం. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు బ్యాటరీని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి గురించి ఎలా సేఫ్టీ తీసుకోవాలి, వాటి గురించి మనం ఇవాళ క్లాస్లో చెప్పుకుందాం. ఏంటంటే మనం బ్యాటరీని మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు బ్యాటరీస్లో టైప్స్ చెప్పుకున్నాం. వాటిలో కొన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే ఎక్కువ టైప్ మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, ఎక్కువ రోజులు సేఫ్టీ చూసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఎక్కువ లైఫ్ టైం మనకు వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగా మనం చెప్పుకున్నాం కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. వీటిలో భాగంగా ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ట్యూబులర్ ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీస్ అనమాట. దట్ మీన్స్ ఏంటంటే వీటికి ఫ్లూయిడ్ టైప్ బ్యాటరీస్ అంటే ఏంటివి, వీటికి క్యాప్స్ ఉంటాయి అనమాట. వాటి క్యాప్స్ ఉంటాయి, వాటి క్యాప్స్ని రిమూవ్ చేసుకోవచ్చు మనం. వాటి ద్వారా మనం డిస్టిల్డ్ వాటర్ని చేయొచ్చు, దాని ద్వారా మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ మనం ఎలా చేయాలి, ఫ్లూయిడ్ టైప్ ప్లేట్స్ కానీ ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీస్ కానీ ఎలా మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. చూడండి, క్లీన్ ద టెర్మినల్స్ అండ్ కాంటాక్ట్స్. ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఇచ్చిన ఇక్కడ పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్స్ ఉన్నాయి చూసారా, ఈ పాజిటివ్ అండ్ ఈ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉన్నాయి చూసారా, మనకు వీటిని ఏమంటామంటే మనం టెర్మినల్స్ అంటాం అనమాట. ఈ టెర్మినల్స్ని ఏం చేయాలి, మనకు డైలీ రెగ్యులర్గా మనం వీటిని క్లీన్ చేసుకుంటుండాలి. అలా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే వాటికి నార్మల్గా ఏంటంటే ఎక్కువ స్పార్క్స్ వచ్చినప్పుడు, ఏదైనా సడన్గా ఎక్కువ కరెంట్ షాక్స్ వచ్చిన, ఎక్కువ కరెంట్ ఫ్లో అయినప్పుడు, ఏదైనా పర్ఫెక్ట్ కాంటాక్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే అది తుప్పు పట్టినట్టు వచ్చి అక్కడ ఒక తెల్లగా ఒక మరకలాగా ఏర్పడుతుంది అనమాట. అది మళ్ళీ రిమూవ్ కాదు, దానివల్ల ఏంటంటే అక్కడ బూడిద టైప్లో ఒకటి క్రియేట్ అవుతుంది. మీకు ఓల్డ్ బ్యాటరీస్ని కొన్ని గమనించండి, అక్కడ మీకు అలాంటి టైప్ ఆఫ్ బ్యాటరీస్ దగ్గర చాలా ఇట్లా టెర్మినల్స్ దగ్గర మొత్తం తుప్పు పట్టినట్టు ఉంటుంది అనమాట. ఈ టెర్మినల్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి మొత్తం టోటల్ బ్యాటరీ మొత్తానికి మనకు వర్క్ చేయదు అనమాట. వీటిని ఫస్ట్ రెగ్యులర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ క్లీన్ ద టెర్మినల్స్, ఎన్షూర్ గుడ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ విత్ ద సోలార్ ఛార్జ్ కంట్రోలర్. మనకు నిన్న టాపిక్లో మీకు సోలార్ ఛార్జ్ కంట్రోలర్ కూడా చెప్పుంటాం అనమాట. ఆ ఛార్జ్ కంట్రోలర్ నుంచి మనం కనెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడికి గుడ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్క టెర్మినల్స్కి, మనకి ఈ రెండు టెర్మినల్స్కి ఏంటి ఉండాలి, కాంటాక్ట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అలా మనము గుడ్ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ టెర్మినల్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లీన్ ద బ్యాటరీ విత్ డ్యాంప్ క్లాత్ రెగ్యులర్లీ. మనము డ్యాంప్ క్లాత్ని యూజ్ చేసి మాత్రమే మనం ఈ బ్యాటరీస్ని క్లీన్ చేయాలి. ఏది పడితే ఆ క్లాత్ని యూజ్ చేసి ఏదో పేపర్తో క్లీన్ చేయడం ఇలాంటివి మనం చేయకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి, అప్లై ద పెట్రోలియం జెల్లీ టు ద టెర్మినల్స్ ప్రివెంట్స్ కరోజన్ ఆఫ్ ద బ్యాటరీ టెర్మినల్స్. పెట్రోలియం జెల్లీ అనేది ఈ టెర్మినల్స్కి అప్లై చేస్తే మనకేమవుతుందంటే వాటిని తుప్పు పట్టకుండా మనకు ఉంటాయన్నమాట. ఆ జెల్ అనేది అప్లై చేస్తేనే మనకు ఆ టెర్మినల్స్కి ఏంటంటే పవర్ మనకు కనెక్షన్ ఇచ్చుంటాం. మనం బ్యాటరీ కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని స్పార్క్స్ వస్తుంటాయి చూసారా, అట్లా స్పార్క్స్ వచ్చినప్పుడు ఎక్కువ కరెంటు మనకు కరెంటు పోయినప్పుడు వచ్చినప్పుడు లూజ్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ తుప్పు పట్టి ఎక్కువ, దట్ మీన్స్ కరోజన్ అనేది ఎక్కువ అలర్ట్ అవుతుంది అక్కడ ఉంటుంది అనమాట. అలాంటివన్నింటిని మనం అవాయిడ్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తామంటే దాని మీద పెట్రోలియం జెల్లీ అనేది అప్లై చేయాలి. ఇలాంటి బ్రష్ తీసుకునేసి మనం ఈ జెల్తో ఆ టెర్మినల్స్ని అప్లై చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫిగర్లో మీకు నీట్గా కనబడుతుంటుంది ఎలా అప్లై చేస్తున్నాడు అతను అని. నెక్స్ట్ స్క్రూస్ని మనం ఆ టెర్మినల్స్ని ఎలా టైట్ చేయాలి, ఇప్పుడు మనం బ్యాటరీ కనెక్షన్స్ ఇస్తున్నాం, కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాటికి నట్ బోల్స్ ఉంటాయన్నమాట. ఆ టెర్మినల్స్కి విత్ కాంటాక్ట్ ఉండేటట్టుగా లూజ్ కనెక్షన్స్ని అవాయిడ్ చేస్తూ ఆ కాంటాక్ట్స్కి ఫుల్ టైట్ మనం టైట్ చేయాలి. ఎలా టైట్ చేయాలి చూడండి, టైట్ ఆల్ వైరింగ్ కనెక్షన్స్ టు ద బ్యాటరీ టెర్మినల్స్, బీ షూర్ దెర్ ఈస్ ఎ గుడ్ కాంటాక్ట్ విత్ టెర్మినల్స్. ఏమాత్రం లూజ్ కనెక్షన్స్ లేకుండా ఆ టెర్మినల్స్ మనం జాయిన్ చేయాలి, వితౌట్ లూజ్ కనెక్షన్స్ అవాయిడ్ చేస్తూ మనం ఆ టెర్మినల్స్ని పర్ఫెక్ట్గా టైట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, వీటిని మెయింటెనెన్స్లో ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, టెర్మినల్స్ని తుప్పు పట్టుకుని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ జెల్ని అప్లై చేసుకోవాలి టెర్మినల్స్కి. నెక్స్ట్ వచ్చేసి వాటిని టైట్గా కనెక్షన్స్ని టైట్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అనమాట. బ్యాటరీస్ని ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఏం చేస్తామంటే బ్యాటరీస్ని ఫస్ట్ ఆ బ్యాటరీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా లేదా, పర్ఫెక్ట్ వోల్టేజ్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏదంతా చెక్ చేస్తాం, ఆ బ్యాటరీలో వోల్టేజ్ వస్తుందా లేదా అనేది మనం యూజింగ్ మల్టీమీటర్ని యూజ్ చేసుకునేసి దాంట్లో ఎంత వోల్టేజ్ వస్తున్నది, ఆ బ్యాటరీ వోల్టేజ్ ఉందా లేదా, బ్యాటరీ వీక్ అయిందా లో అయిందా అనేది మనం ఈ మల్టీమీటర్ని యూజ్ చేసి
చెక్ చేయొచ్చు. ఇంకోటి కూడా యూజ్ చేయొచ్చు, బ్యాటరీ కండిషనర్ టెస్టర్ అని ఉంటుంది అనమాట, ఆ టెస్టర్ ని యూజ్ చేసి కూడా మనం ఈ బ్యాటరీస్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, బ్యాటరీ ఆర్ మెయింటైన్ డిపెండింగ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ చార్జ్, దాంట్లో ఎంత స్టేట్ ఆఫ్ చార్జ్ స్టోర్ అయినది అనేది దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు అనమాట. ఆ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మల్టీమీటర్ తీసుకొని మనం చెక్ చేయాలి. నెక్స్ట్ డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది అనమాట, మనం క్యాప్స్ ఉన్నాయి ఫ్లూయిడ్ బ్యాటరీస్ కాబట్టి వీటికి క్యాప్స్ ఉంటాయి, లోపల డిస్టిల్డ్ వాటర్ ని మనం రెగ్యులర్ గా మనం ఆ డిస్టిల్డ్ వాటర్ ని చెక్ చేస్తూ ఉండాలి. ఏ మీటర్ ని యూజ్ చేసి చెక్ చేస్తాం డిస్టిల్డ్ వాటర్ ని, హైడ్రోమీటర్ ని ఉపయోగించి ఈ డిస్టిల్డ్ వాటర్ ని, బ్యాటరీస్ లో ఉన్న డిస్టిల్డ్ వాటర్ ని చెక్ చేయడం కోసం హైడ్రోమీటర్ ని యూజ్ చేస్తాం. ఈ హైడ్రోమీటర్ ని యూజ్ చేసి ఇక్కడ చూడండి ఫిగర్, ఇది హైడ్రోమీటర్ అనమాట. ఈ మీటర్ ని ఉపయోగించి బ్యాటరీలో ఉన్న డిస్టిల్డ్ వాటర్ ఎంత ఉన్నది దాంట్లో, దట్ మీన్స్ ఏంటంటే బ్యాటరీలో లో వోల్ట్ లోగా ఉందా, ఎక్కువ ఉన్నదా, ఫుల్ ఉన్నదా, మీడియంగా ఉన్నదా, మొత్తం డెడ్ అయిపోయిందా బ్యాటరీ అనేది మనం చెక్ చేయాలి. మల్టీమీటర్తో దాంట్లో ఛార్జ్ ఎంత ఉందో చెక్ చేయొచ్చు, దీంట్లో హైడ్రోమీటర్తో ఏం చేస్తాం దాంట్లో ఎంత డిస్టిల్డ్ వాటర్ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా మనం చెక్ చేసుకునేసి ఆ డిస్టిల్డ్ వాటర్ని ప్రాపర్గా యూజ్ చేయడం కోసం ఈ హైడ్రోమీటర్ని ఉపయోగించి దాంతో చెక్ చేసుకునేసి తక్కువ ఉంటే ఎప్పుడైతే నీడ్ అవసరం ఉంటుందో అప్పుడు దానికి దాన్ని వేయాలన్నమాట, డిస్టిల్డ్ వాటర్ని దాంట్లో పోయాలి. చూడండి, మెజర్ ద బ్యాటరీ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ యూజింగ్ మల్టీమీటర్ అండ్ స్పెసిఫై గ్రావిటీ యూజింగ్ హైడ్రోమీటర్ అనమాట. ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ బ్యాటరీస్ టెర్మినల్స్ మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ చెక్ చేయాలి. ఓపెన్గా ఏ లోడ్ కనెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం మల్టీమీటర్ని ఉపయోగించి బ్యాటరీని చెక్ చేయాలి ఎంత వోల్టేజ్ వస్తున్నది. సపోజ్ మన బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్స్ అనుకోండి, ఆ 12 వోల్ట్స్ బ్యాటరీస్లో మనకు మాక్సిమం ఎంత రావాలి, బ్యాటరీ గుడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే 11 నుంచి 12 వోల్ట్స్ అప్రాక్సిమేట్లీ 12 పర్ఫెక్ట్ కండిషన్లో బ్యాటరీ కొత్తది అన్నప్పుడు కానీ కొంచెం యూజ్ చేసినంతైనా సరే మినిమం 10 నుంచి 12 వోల్ట్స్ వరకు రావాలి. వితౌట్ 12 వోల్ట్స్ కన్నా 10 వోల్ట్స్ కన్నా బిలో వోల్టేజ్ అని చూపిస్తే మల్టీమీటర్లో ఆ బ్యాటరీ అనేది వీక్ అయినట్టు లెక్క. దట్ మీన్స్ ఏంటంటే బ్యాటరీ అనేది లో, బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా దానికి అవసరం పడుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ తీసుకుని వెళ్ళి దాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికన్నా ఎక్కువ ఉన్నది అనుకోండి, ఓకే నార్మల్ గుడ్ కండిషన్లోనే ఉన్నది, బిల్లో దానికన్నా ఉన్నది అనుకోండి, 8 కన్నా 10 కన్నా వచ్చేసి తక్కువ పడ్డదండి, బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయినట్టు నడదాం. నెక్స్ట్ చూడండి, హైడ్రోమీటర్ని ఎలా చెక్ చేయాలి. బ్యాటరీ రిక్వైర్మెంట్స్ వెన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఫాల్స్ బిలో 1.1225 ఆర్ వోల్టేజ్ మెజర్స్ లెస్ దాన్ 12.4 వోల్ట్స్ ఆర్ 6 వోల్ట్స్ బ్యాటరీకి వచ్చేసి 6.2 చూపిస్తుంది అనమాట. ఇది బ్యాటరీ వోల్టేజ్ రేటింగ్స్ 12.4, ఇది 6.6 వోల్ట్, 12 వోల్ట్స్ బ్యాటరీకి 12.4, 6 వోల్ట్స్ బ్యాటరీకి 6.2 వోల్ట్స్ అనమాట. మనం చెక్ చేసుకోవాలి బ్యాటరీలో, మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలి, హైడ్రోమీటర్ని ఉపయోగించి డిస్టిల్డ్ వాటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని వోల్టేజ్ ఎంత ఉంది, గుడ్ కండిషన్లో ఉందా లేదా బ్యాటరీ, ఛార్జింగ్ ఉన్నదా లేదా దాంట్లో చెక్ చేయడం కోసం మల్టీమీటర్ని ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, హైడ్రోమీటర్ని ఉపయోగించి ఇక్కడ ఉన్న క్యాప్స్ని ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాం డిస్టిల్డ్ వాటర్ని. నెక్స్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ అనమాట, దట్ మీన్స్ వీటిని ఒక్కదాన్ని ఒక్కో సెల్ అంటాం అనమాట, ఇక్కడ ఉన్న క్యాప్స్ని ఒక్కదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ అంటాం అనమాట. ఏం చేయాలి, మనం డిస్టిల్డ్ వాటర్ని ఉపయోగించి మనం వీటిని నింపాలి. ఎలా నింపాలి, డైరెక్ట్ మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, డీమినరలైజ్డ్ వాటర్ డిస్టిల్డ్ వాటర్ అవైలబుల్ అండ్ బ్యాటరీ షాప్స్ నీడ్ టు బి యూజ్డ్ టాప్ ఆఫ్ ద బ్యాటరీ. మీరు నార్మల్ వాటర్ని ఉపయోగించుకో. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఫిగర్ చూపిస్తున్నాం చూడండి, మినరల్ వాటర్ ఉన్నది, ఇప్పుడు మనం తాగే వాటర్ ఉంటాయి, ఆ తాగే వాటర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ బ్యాటరీస్లో వేయకూడదు. అలా వేస్తే ఏమవుతుంది అంటే బ్యాటరీ మొత్తాన్ని ఖరాబ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు బ్యాటరీ షాప్స్లోకి వెళ్తే డిస్టిల్డ్ వాటర్ని అడిగితే అక్కడ మనకు అవైలబిలిటీలో ఉంటుంది అనమాట, ఆ డిస్టిల్డ్ వాటర్ని మాత్రమే యూజ్ చేసి డిస్టిల్డ్ వాటర్ని దాంట్లో యాడ్ చేయాలి. ఎప్పుడైతే దానికి అవసరం ఉంటుందో మనం హైడ్రోమీటర్ని ఉపయోగించి చెక్ చేసుకునేసి అప్పుడు అవసరం ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫిగర్స్లో మనకు ఇక్కడ హైడ్రో డిస్టిల్డ్ వాటర్ని ఇక్కడ పేరు ఉంటుంది చూడండి, డిస్టిల్డ్ వాటరు ఈ క్యాప్ బాటిల్స్లో వచ్చింది, ఈ వాటర్ని మాత్రం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మినరల్ వాటర్ను మనం యూజ్ చేయకూడదు. ఇక్కడ టిక్ మార్క్ ఉన్నది, యూజ్ చేసేది ఇది కరెక్ట్ వే, ఇది రాంగ్ వే అని అంటాం. నెక్స్ట్ సీల్డ్ బ్యాటరీస్ని ఎలా మెయింటైన్ చేయాలి. సీల్డ్ బ్యాటరీస్ అంటే అడ్మిన్స్ ఏంటంటే మనకు ఇంతకుముందు క్యాప్స్ ఉండే బ్యాటరీస్ చెప్పుకున్నాం, ఆ క్యాప్స్ ఉన్న బ్యాటరీస్కి అలా మెయింటైన్ చేసి చేసుకోవాలి. ఒకవేళ మనకు సీల్డ్ బ్యాటరీస్ ఉంటాయి,
షీల్డ్ బ్యాటరీస్ మనం సోలార్ సిస్టమ్స్ లో యూస్ చేస్తుంటామని చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో. ఇక్కడ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి చూడండి. క్లీన్ ద టెర్మినల్స్, ఎన్షూర్ గుడ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ విత్ ద సోలార్ చార్జ్ కంట్రోల్, క్లీన్ ద బ్యాటరీ విత్ డ్యాంప్ క్లాత్ రెగ్యులర్లీ. మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో సేఫ్టీలోనే మనకు డ్యాంప్ క్లాత్ ని యూస్ చేసే మనం టెర్మినల్స్ ని క్లీన్ చేయాలి, బ్యాటరీని క్లీన్ చేయాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఓన్లీ మనకు క్యాప్స్ ఏమి ఉండవు కాబట్టి ఓన్లీ టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ టెర్మినల్స్ మాత్రం మనం డ్యాంప్ క్లాత్ ని యూస్ చేసి క్లీన్ గా ఉంచుకోవాలి మెయింటైన్ సీల్డ్ బ్యాటరీస్ మాత్రం. నెక్స్ట్ ఈ సీల్డ్ బ్యాటరీస్ కూడా వీటికి కూడా టెర్మినల్స్ ఉంటాయి కదా బాబు, ఆ టెర్మినల్స్ ఏంటంటే వాటిని కూడా మనం క్లీన్ గా ఉంచుకోవాలి. అలాంటప్పుడు ఏం యూజ్ చేయాలి, పెట్రోలియం జెల్లీ అనేది ఉపయోగించి మనం సీల్డ్ బ్యాటరీస్ టెర్మినల్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ లేకపోతే ఏమవుతుంది, దానికి కరోజన్ బట్టి ఆ తుప్పు పట్టిపోయి ఆ టెర్మినల్స్ ఎప్పుడోసారి డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు ఏం అవుతాయి, ఆ డ్యామేజ్ అయినా అనుకోండి ఆ బ్యాటరీస్ మళ్ళీ మనకు పనికి రాకుండా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఆ టెర్మినల్స్ కి కనెక్షన్ చేసి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ పర్ఫెక్ట్ గా టైట్ కనెక్షన్స్ ఇవ్వాలి, వితౌట్ లూజ్ కనెక్షన్స్, ప్రాపర్ కనెక్షన్స్ ఇవ్వకుండా లూజ్ గా పెట్టడం, బోల్ట్ ని టైట్ చేయకుండా వదలడం ఇలాంటివి చేయకూడదు. పర్ఫెక్ట్ గా టైట్ తో మనం స్పానర్స్ తీసుకునేసి టైట్ చేయాలి, గుడ్ కాంటాక్ట్ ఉండాలి ప్రతి టెర్మినల్స్ కి అనమాట. నెక్స్ట్ ఇవి మనం చెప్పుకున్నాం మెయింటెనెన్స్ అనమాట. దీన్ని నెక్స్ట్ సేఫ్టీ చూడండి. మనం బ్యాటరీస్ దగ్గర మనం ఏమైనా కనెక్షన్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాటిని క్లీన్ చేసేటప్పుడు కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం బ్యాటరీ సేఫ్టీలో చెప్పచ్చు అనమాట. బ్యాటరీ సేఫ్టీ చూడండి, ఇఫ్ ద యాసిడ్ ఈ స్పిల్డ్ అవుట్ ఇఫ్ టర్న్స్ బర్న్స్ ద స్కిల్ స్కిన్ అండ్ క్లాత్స్ అనమాట. ఏంటంటే ఇక్కడ మనం బ్యాటరీలో డిస్టిల్డ్ వాటర్ పోస్తుంటాం, ఆ పోసేటప్పుడు ఏదైనా కానీ పొరపాటున దాంట్లో నుంచి మనకు బయటకు వచ్చి పడ్డది అనమాట. మన హ్యాండ్స్ మీద కానీ మన లెగ్స్ లో కానీ మన బాడీ మీద కానీ ఎక్కడైనా పడితే ఏమవుతుంది అంటే దానిలో ఉన్నది యాసిడ్ కదా బాబు, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి మొత్తం మన చర్మం మొత్తం స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట. అవి బర్నింగ్ ఎక్కువ యాసిడ్ కాబట్టి బర్న్ అవుతుంటది కాబట్టి మనం చర్మం మొత్తం డ్యామేజ్ అవుతుంది. బీ కేర్ఫుల్ గా మనం వాటిని డిస్టిల్డ్ వాటర్ని వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చూడండి, బ్యాటరీ నీడ్స్ టు బి హ్యాండిల్ కేర్ఫుల్లీ టు అవాయిడ్ పొటెన్షియల్ హజార్డ్స్. దట్ మీన్స్ అంటే పొటెన్షియల్ హజార్డ్స్ అంటే మనకు మనంతకు మనం పని వర్క్ చేస్తున్నప్పుడు జరిగే హజార్డ్స్ అనమాట. అవి బ్యాటరీ కంటెన్ కరోసివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎక్కువ మనకు దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది డేంజరస్ కాబట్టి మనకు బాడీ మీద పడితే స్కిన్ అనేది అఫెక్ట్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా మనం చూసుకోవాలి. మనం చూసుకోకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫిగర్ లో వాళ్ళు చూసుకోలేదు కాబట్టి వాళ్ళు హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ ఇలా పడ్డది, అలా పడినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఒక మచ్చలాగా ఏర్పడి మన స్కిన్ మొత్తం తినేస్తుంది అనమాట. నెక్స్ట్ వాష్ ద విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ వెన్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యాసిడ్. నువ్వు ఒకవేళ యాసిడ్ పడిన వెంటనే ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకునేసి ఆ వాటర్ తో నువ్వు క్లీన్ చేసుకోవాలి. ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకునేసి ఆ బకెట్ లో మొత్తం వాటర్ ని నువ్వు యూజ్ చేసుకునేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. వేర్ నాన్ అబ్జార్బెంట్ గ్లౌజెస్ టు అవాయిడ్ ద కాంటాక్ట్ విత్ యాసిడ్. గ్లౌజెస్ యూజ్ చేయాలి, హ్యాండ్స్ కి గ్లౌజెస్ యూజ్ చేయాలి. ప్లస్ ఏంటంటే మన షూస్ కూడా యూజ్ చేస్తుంటే మన కాళ్ళ మీద పడకుండా హ్యాండ్స్ మీద పడకుండా మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక రైట్ వే. మనం చేయకూడదు ఏంటంటే గ్లౌజెస్ వేసుకోకుండా షూస్ వేసుకోకుండా బ్యాటరీని ఫిట్ చేసేటప్పుడు కానీ డిస్టిల్డ్ వాటర్ని వేసేటప్పుడు కానీ ఉండకూడదు, అట్లా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ డు నాట్ షార్ట్ ద టెర్మినల్స్. మనం బోల్స్ తీసుకునేస్తాం, ఇప్పుడు సపోజ్ మనం టెర్మినల్స్ టూ టెర్మినల్స్ తీసుకుందాం, ఈ బ్యాటరీ టూ టెర్మినల్స్ ఉన్నాయి. ఈ టూ టెర్మినల్స్ ఏం చేస్తుంటామంటే మనం టైట్ చేసేటప్పుడు ఆ టెర్మినల్ కి ఈ టెర్మినల్ కి జాయింట్ చేస్తూ స్పానర్స్ తిప్పుతున్నప్పుడు ఏమవుతుంది, పొరపాటున మనం ఆ టెర్మినల్ కి ఈ టెర్మినల్ కి జాయింట్ అయిపోతుంది అనమాట. అలా జాయింట్ అయినప్పుడు ఏమంటే బ్యాటరీ షార్ట్ అవుతుంది అనమాట. షార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ స్పార్క్స్ వచ్చి మనకు హానికరం జరుగుతుంది, ప్లస్ బ్యాటరీ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాంటివి కూడా మనం అవాయిడ్ చేయాలి. అక్కడ ఫైర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బాబు, బ్యాటరీ పేలడం వల్ల కానీ ఫైర్ జరగడం కానీ షార్ట్ అవడం కానీ ఇలాంటివి జరగడం మనకే చాలా డేంజరస్ అనమాట. ఇక్కడ చెప్పిన పాయింట్ కూడా అదే అనమాట. డు నాట్ షార్ట్ ద టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీస్ యాజ్ ఇట్ కంటెన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ కాజ్ అన్ ఎక్స్ప్లోజన్ ఆర్ ఫైర్. ఫైర్ అని రావచ్చు, లేకపోతే దాని నుంచి బయటికి బ్లాస్ట్ అన్న జరగచ్చు అనమాట. అలాంటివి జరిగే అవకాశాలు షార్ట్ చేయడం వల్ల. నెక్స్ట్ యూజ్ ఇన్సులేటెడ్ టూల్స్ లైక్ స్క్రూ డ్రైవర్స్, వైర్, స్ట్రిప్పర్, హ్యామర్స్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ హోమ్ సిస్టమ్స్. మనం సోలార్ హోమ్ సిస్టమ్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటి, వైర్, స్ట్రిప్పర్స్, స్క్రూ డ్రైవర్స్, టెస్టర్స్ యూజ్ చేసి మనం పర్ఫెక్ట్ గా సోలార్ హోమ్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏదో హ్యాండ్ తో చేద్దాం అనుకుని చేశారనుకోండి, మన హ్యాండ్స్ కి షాక్ రావడం, లేకపోతే నీడ్ ఇన్సులేషన్ చేసేటప్పుడు ఇన్సులేషన్ వైర్స్ మనం కుచ్చుకోవడం, ఇలాంటివి మనకు
కేర్ఫుల్నెస్ ఉండదు అనమాట. అలాంటివి జరుగుతాయి, మనకు యాక్సిడెంట్స్ అనేది జరుగుతుంటాయి, అలాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి ఈ టూల్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా కానీ హైడ్రోజన్ అనేది దాని నుంచి రిలీజ్ అవుతుంది అనుకోండి, ఎక్కువ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని నుంచి ఫ్లామబుల్ గ్యాసెస్ అనేది బయటకు వస్తాయి. ఆ గ్యాసెస్ రావడం వల్ల ఏంటంటే వాటిని పీల్చడం వల్ల మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల కూడా మనం కొంచెం ఆ బ్యాటరీస్ ని దూరం ఉంచుకోవడం బెటర్ అనమాట. అలాంటి వచ్చేటప్పుడు మనం వాటికి దూరంగా ఉండాలి. హైడ్రోజన్ ఈజ్ ఫ్లామబుల్ గ్యాస్ అండ్ క్లీన్ కెన్ లెడ్ టు ఎక్స్పోజన్ ఇఫ్ అక్యూములేటెడ్. ఆ గ్యాస్ ని మనం పీల్చినా కానీ మనకు హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది బాబు. దానివల్ల మనం ఏం చేసుకోవాలంటే బ్యాటరీస్ని మనకు ఎప్పుడు కూడా వేరే చోట లివింగ్ ఏరియాస్లో మనం పెట్టుకోకూడదు, ఎప్పుడు కూడా స్టోర్ రూమ్స్ ఉన్న ప్లేసెస్లో మాత్రమే అవి మనం ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాటరీస్ని ఎక్కడైతే పెట్టుంటామో ఆ ప్లేసెస్లో మన స్మోక్ అనేది ఉండకూడదు, ప్లస్ ఫైర్ అనేది ఉండకూడదు. డు నాట్ స్మోక్ నియర్ ఓపెన్ బ్యాటరీస్. ఓపెన్ బ్యాటరీస్ దగ్గర ఏంటి స్మోక్ అనేది చేయకూడదు, ప్లస్ అక్కడ నిప్పు లాంటి పదార్థాలు కానీ బర్న్ అయ్యే వస్తువులు కానీ ఏవి ఆ బ్యాటరీస్ దగ్గర ఉంచకూడదు అనమాట. అలా ఉంచితే ఏమవుతుందంటే బ్యాటరీ టెర్మినల్స్ దగ్గర ఆ వైర్స్ డ్యామేజ్ అవ్వడం, అలాంటప్పుడు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఇంక వేడి ఎక్కువ తగిలి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకోసం అక్కడ ఫైర్ అయితే కూడా ఉంచుకోకూడదు. నెక్స్ట్ ఇన్స్టాల్ ద బ్యాటరీ వెల్ వెంటిలేటెడ్, దట్ మీన్స్ ఏంటంటే ఎక్కువ వెంటిలేషన్ వచ్చే దగ్గర, వాటర్ అనేది రీచ్ అవ్వని ప్లేసెస్ లో, ఫైర్ లేని ప్లేసెస్ లో బ్యాటరీస్ ని ఉంచుకోవాలి. చూడండి ఇక్కడ మనం బ్యాటరీని ఉంచుకున్నాం, ఇక్కడ వెంటిలేషన్ కోసం హోల్స్ ఇచ్చున్నాం, ప్లస్ దీనికి సపోర్టింగ్ గా ఒక బాక్సెస్ ని మనం అరేంజ్ చేస్తున్నాం, ప్లస్ ఫుల్ వెంటిలేటెడ్ ఉండాలి బాక్స్ కూడా. బాక్స్ లో పెట్టమని చెప్పారు కానీ బాక్స్ మొత్తం క్లోజ్డ్ బాక్స్ లో పెట్టకూడదు. ఈ బాక్స్ పెట్టారంటే ఓ వెంటిలేటర్ ఎక్కువ ఉండాలి, వాటర్ దానికి టచ్ అవ్వకుండా ఉండాలి, ప్లస్ ఫైర్ అనేది అక్కడ జరగకుండా ఉండాలి. అలాంటి ప్లేసెస్ లో మాత్రమే బ్యాటరీస్ మనం ఉంచుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి కనెక్షన్స్ మనం ఇచ్చుకోవాలి చూడండి, కనెక్ట్ ద టెర్మినల్స్, ఇట్లాంటి మనం ఒక యాంగిల్ అనేది తీసుకునేసి కార్డ్లెస్ క్లిప్ కేబుల్ అనేది తీసుకునేసి ఇలాంటివి మనం యూజ్ చేసి నట్ బోల్స్ తో ఈ లగ్ ని యూజ్ చేసి టైట్ చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి క్లిప్లు పెట్టకూడదు, ఇవి ఇలాంటిది మనం యూజ్ చేయాలి, ఇలాంటి క్లిప్ పెట్టి యూజ్ చేయకూడదు, ఇలాంటివి యూజ్ చేయాలి, ఇలాంటివి యూజ్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం అనమాట. బ్యాటరీకి ఓన్లీ ఇలాంటి లగ్స్ ని క్లిప్లు మాత్రమే యూజ్ చేయాలి, ఇలాంటివి క్లిప్ అనేది యూజ్ చేసి లగ్ ను పెట్టకూడదు. అలా పెడితే మనకి ఏమంటుందంటే లూజ్ కాంటాక్ట్స్ ఉండడం, లేకపోతే ప్రాపర్ కనెక్షన్స్ ఉండకపోవడం, టర్మినల్స్ కొరోజన్ రావడం, మనకి ఎప్పుడైనా షార్ట్ అవ్వడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అనమాట. అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాటరీస్ అనేది నాట్ డిస్పోజ్ ద బ్యాటరీ ఇన్ ద నేచర్ యాజ్ ఇట్ కంటెన్స్ మెటీరియల్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ఎన్విరాన్మెంట్. బ్యాటరీస్ ని ఓపెన్ ప్లేసెస్ లో బయట ఎన్విరాన్మెంట్ లో పెట్టడం అలాంటివి చేయకూడదు, ఎందుకంటే బయట పెట్టడం వల్ల గాలి వస్తుంది ఫుల్ గా, కాకపోతే ఏమవుతుందంటే వర్షానికి వానకు తడుచుతుంటది అనమాట, ఎక్కువ దుమ్ము పట్టడం, కరోజన్ పట్టడం, బ్యాటరీస్ డ్యామేజ్ అవడం, ఆ డ్యామేజ్ అవడం వల్ల ఎన్విరాన్మెంట్ వల్ల అక్కడ వచ్చే గ్యాసెస్ వల్ల ఎన్విరాన్మెంట్ కూడా మనకు డ్యామేజ్ అవుతుంది అనమాట. అది కూడా ఒక బ్యాడ్ కండిషన్ అనమాట డిస్పోజల్ అవడం వల్ల. నెక్స్ట్ బ్యాటరీస్ నీడ్ టు బి రిటర్న్ టు ద షాప్స్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ పర్చేజ్ అండ్ సెండ్ టు రీసైకిల్ ఫ్యాక్టరీ. నువ్వు బ్యాటరీస్ ని ఎక్కడైతే పర్చేజ్ చేసి ఉంటావో వాటిని మళ్ళీ అక్కడే నువ్వు రీప్లేస్ చేసేసేయాలి. అప్పుడు చేసిన వాళ్ళు ఏంటంటే బ్యాటరీస్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీస్ ఒకవేళ మీకు వేస్టేజ్ దానివల్ల వేస్టేజ్ వచ్చింది అనుకోండి, వేస్టేజ్ వచ్చిన వేస్ట్ ని మనం ఏం చేయాలి, ఈ ఆర్గానిక్ వేస్టేజ్ ని దీంట్లో వేయాలి, ఈ వేస్టేజ్ ని మనం ఈ రెడ్ బాక్స్ లో వేయాలి. అలా వేయడం వల్ల ఏంటంటే బయట చెత్త కనపడుకున్నా అలాంటి స్పాక్స్ వచ్చే దట్ మీన్స్ అంటే ఆ పౌడర్స్ కానీ ఆ గ్యాసెస్ కానీ జరగకుండా మనకు హెల్త్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఇది ఉంటుంది అనమాట. ఇది మన ఇవాళ బ్యాటరీ మెయింటెనెన్స్, బ్యాటరీ సేఫ్టీ. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాటరీ మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ ప్లేసెస్ లో పెట్టకూడదు, మనం ఎప్పుడు లివింగ్ ఏరియాస్ లో పెట్టుకోకూడదు. ఎక్కువ మనకు ఏవైతే స్టోర్ రూమ్స్ ఉంటాయో చూసారా ఆ స్టోర్ రూమ్స్ లో పెట్టుకోవాలి. ఎవ్రీ 3 మంత్స్ కి ఒక్కసారి మనం బ్యాటరీలో డిస్టిల్డ్ వాటర్ ని యూజ్ చేసి దాన్ని ఫిల్ చేస్తుండాలి. ఎప్పుడైతే దానికి అవసరం ఉంటుందో అప్పుడు నింపుతూ ఉండాలన్నమాట. డిస్టిల్డ్ వాటర్ మాక్సిమం ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి చెక్ చేసుకునేసి మనం ఈచ్ సెల్స్ ని చెక్ చేసుకునేసి వాటిని నింపుకోవాలి. ఇది మన ఇవాల్టి క్లాసెస్ అనమాట. ఇది మన బ్యాటరీ సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం.